ఏమిటి సార్ ఇంత అర్జెంటుగా వెళ్తున్నారు? చాలా అర్జెంట్. మా నాన్నగారు లేబర్ కాలనీకి రాసిచ్చిన స్థలాన్ని రాజకీయ పలుకుబడితో ఆ సదర్న్ గ్రూప్ వాళ్ళు దోచుకోవాలని చూస్తున్నారు. రేపు పొద్దున్నే కోర్టులో తీర్పు. మన తరఫున లాయర్ దుర్గాప్రసాద్ గారు పేదలకు ఆ స్థలం దక్కేలా చేయడానికి వాదిస్తున్నారు. ఆయన ఇంతవరకు ఏ కేసు ఓడిపోలేదు. ఆ స్థలం తాలూకు ఈ డాక్యుమెంట్స్ ఆయనకి ఇస్తే ఆ స్థలం పేదలకు దక్కుతుంది. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎక్కడ? ఏ డాక్యుమెంట్స్? వాటికి మీకు సంబంధం ఏంటి చెప్పో. నాకు తెలియదు. ఆగండి సార్, మీకేం పర్వాలేదు. నేను దుర్గాప్రసాదరావు గారి జూనియర్. మీ నాన్నగారు పేదలకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ కోసం ప్రసాదరావు గారు నన్ను పంపారు. అవి ఎక్కడున్నాయో నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ ఎలాగైనా సరే రేపు ప్రొద్దున కల్లా దుర్గాప్రసాద్ గారికి అందజేయి. ప్లీజ్ తీసుకెళ్ళి. ఓకే, తీసుకోండి. రాజాగారి కుమారుణ్ణి ఎవరో హత్య చేసి పేదల కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ దొంగిలించారని లాయర్ దుర్గాప్రసాద్ గారు ఆరోపిస్తున్నారు. కానీ పేదలకి ఆ స్థలంపై హక్కుందని ఎలాంటి ఆధారాన్ని దుర్గాప్రసాద్ గారు కోర్టులో ప్రవేశపెట్టలేని కారణంగా సదరన్ గ్రూప్ వారికి ఆ స్థలం చెందినదిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. సార్, మీరు కేసు ఓడిపోవడం మీద మీ కామెంట్, అది మీ అసమర్థత, కోర్టు అసమర్థత? అసలు ఫైల్ ఉందా లేక పోయిందా? ప్లీజ్, నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు. ఇంతమంది అమాయకులు నా మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశపరిచాను, అందుకు బాధపడుతున్నాను. చెప్పండి సార్. ప్లీజ్. ఏ మిస్టర్, తప్పకోండి తప్పకోండి అయ్యా. ఒరేయ్ నువ్వు రారా. రాయండి అయ్యా, రాయండి. జూనియర్ లాయర్ దౌర్జన్యం, జర్నలిస్ట్లకి అవమానం. హలో లాయర్ గారు, కమాన్ 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 కమాన్. ఎవరు? నా పేరు మూర్తి, సత్యమూర్తి, నేషనల్ వైడ్ ఫుట్బాల్ కోచ్. గ్రౌండ్ నాకెదిరొచ్చిన వాళ్ళతో ఫుట్బాల్ ఆడడం, నాకు డబ్బిచ్చిన వాళ్లకు ఫర్గా గోల్ చేయడం నా హాబీ. సదరన్ గ్రూప్ వాళ్ళు నా మనుషులు. రాత్రి ఆ ఇంటికెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసింది నేనే. ఈసారికి ఆ ఫైల్ తోటే పోయింది. ఇంకోసారి నా తాలూకు ఏ మనిషి మీద కన్నెత్తి చూసినా పోతావు. కోర్టులో వాదించడం నా వృత్తి, కోర్టును మోసం చేసిన వాడిని వాయించడం నా హాబీ.
ఎస్ఐ గారు వీడిచ్చే స్టేట్మెంట్ తీసుకోండి. అడే ఉజ్జయిని డ్యాం పగులిచ్చిందా? భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి. మళ్ళీ పని లచ్చలకి పీడి అడిపోయిందన్నమాట. ఎట్టిన టెండర్లు తెలుసు, కట్టిన కాంట్రాక్టులు తెలుసు, ఎట్టండి సవరాలు తెలుసు, మొత్తం పేని. అసలాభం ఎంత వచ్చిందో చెప్పు. టోటల్ ప్రాఫిట్ ఈజ్ థాంక్స్. అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటే. అది బయట సారిపోయిందిరా బాబు. లంకంత లెక్కలు ఒక నోటితో టక్కుని చెప్పాలంటే కష్టం. నిన్న పొద్దున పేపర్ కుర్రోడి మీద పైనుంచి రాయించడం అంటే పిచ్చుకు మీద ఇసిరితే పిల్లాడికి తగిలింది. తిరిగి ఇచ్చిరాడా? ఇసిరాడు. గురి తప్పి పక్క గుంటలో పడింది. థాంక్స్. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన నేనే చంపించేశానా? ఆయన నువ్వే చంపేశావని నీ చేత అంత కట్టించేసుకున్నాను. ఎప్పుడు ఏడో ప్యాగ్లో ఉండి ఎట్టావులే. నన్ను లోకు కట్టకు. శరతపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాను, సీమ దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను. థాంక్స్. ఒరే అశోక్, ఇలా కోర్టులో తీర్పులు గొడవలు వాదనలు అన్ని మానేసి పక్క వాయింపు సెక్షన్ మొదలు పెడితే కేసులన్నీ త్వరగా తేలిపోతాయని నిరూపించావరా? అసలు ఈ వేళ నిన్ను గురువు గారు మెచ్చుకుంటారు చూడరా, అమ్మైతే నీకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది. కరెక్ట్. ఊరుకోండిరా, చేసిందే గురుగారు చెప్పకుండా చేశాను. ఆయన ఏమంటారో ఏమో. చెప్పకుండా చేయటమే రా థ్రిల్. థ్రిల్లో గిల్లో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. రాయ్, మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం జరిగిందండి? వాళ్ళ మీద అరుస్తున్నారు. నాకు నచ్చంది జరిగింది కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా, ఏం చేశారు? మేం కాదమ్మా, వీడు ఒక అపోజిషన్ క్యాండిడేట్ని తన్ని నిజం చెప్పించాడమ్మా. కొంచెం ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది. ఏమిటండి మీరు? నేను ఇంకా ఏమిటో అనుకున్నాను, మోసం చేసిన వాడిని నాలుగు తన్ని నిజం చెప్పిస్తే తప్ప. ఏయ్, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. లా చదివింది న్యాయబద్ధంగా న్యాయాన్ని బయటపెట్టడానికి కానీ గూండాతనంతో దొమ్మిలి చేయడానికి కాదు. అది కాదు బాబాయ్. ఏమిటి? వాడు మోసం చేశాడు కదా, ఒప్పించడానికి వారి దారి లేదు అందుకని. లక్ష్మి, నేను వాళ్లతో మాట్లాడదలుచుకోలేదు, నాతో మాట్లాడొద్దని చెప్పు. లా చదివి అనాథలుగా తిరుగుతున్న వీళ్ళని చేరదీసింది ముగ్గురు నీతిగల లాయర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే గాని ఇలా రౌడీలను చేయడానికి మాత్రం కాదు. ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు. ఏమిటండి ఇది? ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నావు, ఇంత చిన్న తప్పుగా ఇంట్లో నుంచి పొమ్మంటారా? లక్ష్మి, ఇంకొక మాట మాట్లాడావో నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి పోవాల్సి వస్తుంది. అది కాదండి అమ్మా, నా గురించి వాదించకమ్మా. సెక్షన్ ప్రకారం తప్పు దొరికాక జడ్జి గారి తీర్పే న్యాయం అమ్మా. నిజమే, వాడు అబద్ధమే చెప్పాడు, న్యాయస్థానాన్ని మోసం చేయాలనే చూశాడు. అయినా నేను గురుగారిని అడిగదా చేయాలి? చేయలేదే, చేయలేదు. ఈ ప్రయత్నంలో వాడిద్దరు మనుషుల్ని చంపాడు, ఆశలు పెట్టుకుని లేబర్కి అన్యాయం చేశాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాంతే కానీ నిజం చెప్పలేదు. అందరూ దుర్గా ప్రసాద్ గారి శిష్యుడు అదరగొట్టాడని చప్పట్లు దెబ్బదరగొట్టారు, కానీ దుర్గా ప్రసాద్ గారి గుండెల మీద కొడుతున్నామని ఊహించలేదే. మమ్మల్ని ఎందుకు క్షమించాలి? క్షమించకూడదు అమ్మా. మేమేమన్నా పేగుతించుకుని పుట్టిన వాళ్ళమా? పేవు మెంటుమేంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని ఎందుకు క్షమించాలి? అవునరా, మళ్ళీ పేమెంట్ మీదకే పోదాం. ఒరేయ్ ఏంట్రా, నిజంగా వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారా? గూడు లేని పక్షికి ప్రతి చెట్టు గూడేనమ్మా. చెత్త డైలాగ్. తెగిన గాలిపటం ఎక్కడికి వెళుతుందమ్మా? ఏ కరెంటు తీగనో చేరుకుంటుంది. అమ్మా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోపోయినా వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాం, వదండ్రా. ఒరేయ్ ఏమండి అశోక్, ఒరేయ్ మీ కష తీరిందిగా, రండి భోజనానికి, మన ఇద్దరే కూర్చొని తిందాం. బిడ్డలకి ఇష్టమని గుత్తంకాయ కూర కూడా చేశాను. నాకు ఆకలిగా లేదు. అవునులేండి, అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది. ఏమిటని అనుసాధిస్తావు? ఏ, ఒక తండ్రిగా వాళ్ళని ఆ మాత్రం మందలించే అధికారం నాకు లేదా? వాళ్ళు నా పరువు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా? పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమనడానికి మీరెవరు అని అడగొచ్చుగా? అవును, తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటానికి మీరెవరు? క్షమించండి బాబాయ్. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా? ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం. మిమ్మల్ని అడిగాకే తంతాం. సరే,
వెళ్ళి ఫోన్ చేయండి. వెళ్ళండి. లలలు లలలు రండి భోజనానికి. ఇరవై అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంతమంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. అలా గాలికి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లోగా చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో ఏంటి సార్, మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాళ్ళు చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడ మించి దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు. దూకమంటారా చెప్పండి. సలహా సంఘం అని మీ పేరు ఎట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంతసేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి. తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో సైతుగా దీనికి ఇరుగుడు కనుక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని మేడ మించి దూకుతాను. ఆ తర్వాత మీకు ఫుడ్ ఎట్టే దిక్కు ఉండదు, పొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా. ఓరి బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషి అని. కానీ అని చంపారు రే. సెక్షన్కి దొరకకుండా అని చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. ఆక్రమక్కు ఇంకో పాలు చెప్పు. ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. అందితే నువ్వు చేస్తావు ఇక పాలిటిక్స్ సార్. కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరబాబు కూడా ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఎర్రబాబుడు ముహూర్తం పెట్టాడురా. ఓకే, అగ్రిమెంట్ పూర్తయింది. మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి. సారీ, 4:30కి 2 నిమిషాలు లేట్ అయింది.